నా పేరు వరలక్ష్మి అండి, ఈతపాలెం గ్రామం నుండి వచ్చాను నేను. ఇలాగ మామిడి అనురాధ అని ఆవిడ దగ్గర మేము వచ్చి మేము చీటీలు వేసామండి. మామిడి అనురాధ అని ఆవిడ దగ్గర మేము చీటీలు వేసి చాలామంది నగల రూపంగా కూడా అప్పులు ఇచ్చారండి. అందరికీ తెలియకుండా ఒకరు తెలియకుండా ఒకరికి మోసం చేసి ఆస్తులు భారీగా కొన్నది బినామీ పేర్లతోటి. అందరూ వెళ్ళి డబ్బులు అడిగితే ఇస్తాను ఇస్తానని గడువులు ఇచ్చి గ్రామ పెద్దల సంస్థల్లో కూడా గడువులు ఇచ్చుకుంటూ వచ్చిందండి. ఇచ్చిన తర్వాత మీరందరూ ఏం చేసుకుంటారో చేసుకోండి, చట్టాలు మా వైపు ఉన్నాయి, మేము మీరు ఎక్కడికి వెళ్ళారు రూపాయి రాదు, నేను ఐపీ పెట్టేసుకుంటాను, మీరు ఎవరు ఏమీ చేయలేదు అని వాస్తవాలు ఆవిడ మాట్లాడుతుందండి. మేము ఏం చేయాలో తెలియక గ్రామ పెద్దల దగ్గరికి తిప్పల నాగారెడ్డి ఎమ్మెల్యే గారి సంస్థకు కూడా తీసుకెళ్ళాం. మేము పిలిపించి మాట్లాడుతానన్నారు, పిలిపించి మాట్లాడలేదు. స్టేషన్ కంప్లైంట్ ఇమ్మన్నారు, స్టేషన్కి వెళ్తే సీఏ గారు కేసు బుక్ చేస్తేనే మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. కేసు బుక్ అయిపోతే డబ్బులు రావని మా బాధ్యతలు అందరూ వెనక ఒక అడుగు వేసి స్పందనలో పెడదాం, ఒక కలెక్టర్ గారి తీసుకు వస్తామనేసి కలెక్టర్ గారి వద్దకు తీసుకొచ్చామండి. మా సమస్యలు అందరూ పరిష్కరిస్తారని, మా గ్రామ పెద్దలు కూడా మాకు న్యాయం చేయలేదండి. ఇందులో ఏంటంటే పితాని అనవరం గారు యాండ్ ఉందండి, తర్వాత ఎన్టీవీ కృష్ణ విలేకర్ కూడా ఉన్నారండి. అతను స్టేషన్కి వచ్చి ఆవిడకి సపోర్ట్ చేసి మాట్లాడారండి. వాళ్ళు కూడా బయట తీయాలి, వాళ్ళు బయట తీస్తే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ వస్తారండి. ఎన్టీవీ కృష్ణ లంచం తీసుకున్నాడండి, 70,000 లంచం తీసుకొని మా నేను కాలు పట్టుకున్నానండి స్టేషన్లోని. అన్న మా కడుపు మీద కొట్టకన్నా మేము రూపాయి టీ అమ్ముకొని 4 బిళ్ళలు బిస్కెట్లు అమ్ముకొని రూపాయి పోగేసుకొని కట్టుకున్నాను. నా కడుపు కొట్టకని టీషన్లో కాలు పట్టుకున్నాను. ఆయన మనసు కరగలేదు. ఇందులో ఎన్టీవీ కృష్ణ ఫుల్ సపోర్ట్ చేశాడండి ఆవిడకి. ఎన్టీవీ కృష్ణ పితాన అన్నవరం గారు కూడా ఈతపాలెం అండి, మా గ్రామ మాజీ ప్రెసిడెంట్ అండి, వైసీపీ పార్టీ అండి. నా పేరు వరలక్ష్మి అండి, ఈతపాలెం గ్రామం.